ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు బీజేపీ నేత కావూరి సాంబశివరావు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ అప్పుడు అంగీకరించిందన్నారు. ఆ రోజు బీజేపీ కూడా అందుకు ఒప్పుకుందన్నారు కావూరి. అప్పుడు ఏ నిబంధనలున్నాయో ఈ రోజు అవే ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం తనకుందన్నారు కావూరి. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అందులో ఎంత అభిప్రాయం నా మనసులో అభిప్రాయం కూడా ప్రత్యేక హోదా ఇస్తే ఇచ్చుంటే బాగుంటుంది అని. ఎందుకని ప్రత్యేక హోదా ఇవ్వాలని నా మనసులో అభిప్రాయం అంటే, ఆనాడు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిర్ణయించుకున్న కారణం ఏమిటి, ఈ విభజన అనుకోకుండా చాలా అర్ధంతరంగా చేయడం జరిగింది. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో జరగడం కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉంది. ఆ వెనుకబడిన తనాన్ని పోగొట్టడానికి కాంపెన్సేట్ చేయడానికి ప్రత్యేకమైన హోదా ఇవ్వాలనే ఆలోచన ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉండటం కారణంగా అది మెన్షన్ చేయడం జరిగింది. విశేషం ఏమిటంటే ఆనాడు ప్రతిపక్షమైన బీజేపీ మిగతా పక్షాలు కూడా దాన్ని ఆమోదించారు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏ రకమైన కండిషన్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో ఇవాళ కూడా ఇవే ఉన్నాయి. అంటే అది ట్రైబల్ ఏరియా అయి ఉండాలి, హిల్లీ ప్రాంతం అయి ఉండాలి, పవర్టీ ఉండి ఉండాలి, ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ఆ రోజు అంటే ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూరించాలన్న ఉద్దేశంతో ఒక సపరేట్ రీజనింగ్తో దీన్ని ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆ రోజు అనౌన్స్ చేశారు. బీజేపీ కూడా దాన్ని సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇవాళ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు లేకపోతే అది కష్టం అని అనటం అనేది సౌకర్యం నేను అనుకోను. అంటే కావాలని కేంద్రం అలా చెప్తున్నా అనుకోవట్లేదు. వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అంటే మీ మిగతా రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మీరు ప్రత్యేక ఇస్తే మాకెందుకు ఎవరు అని పోరాడే రాష్ట్రాలు ఇంకా గణనీయంగా వస్తాయి. కాబట్టి వాళ్ళు దాన్ని సందేహించి అంటున్నారు తప్ప ఇంకో ఉద్దేశం కాదు. నా మనసులో అభిప్రాయం ఇవాళ కాబట్టి ఇంకో రోజైనా ప్రత్యేక హోదా అది మన రాష్ట్రంలో అవునని కాదని నిర్ణయించింది మాత్రం కాదు. ఇది ఇప్పుడు రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోను మీరు చెప్పిన వార్తల ఆధారంగా కానీ ఇతర సోర్సెస్ ఆధారంగా అక్కడ వాళ్ళు కర్ణాటక రాజస్థాను మధ్యప్రదేశ్ వాళ్ళు ముగ్గురు కూడా ముక్త కంఠంతో వెంకయ్యనాయుడు గారికి అయితే మేము ఇస్తాం తప్ప లేకపోతే స్థానికంగా మా వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన మాకు ఉందని వాళ్ళు చెప్పడం కారణంగా ఇప్పుడు ఒకవేళ నిర్మలా సీతారామన్ కర్ణాటక వస్తే అభ్యంతరం లేదు కాబట్టి ఆయన ఇక్కడికి తీసుకొచ్చారని మాకు తెలిసిన సమాచారం. ఇప్పుడు భయం ఏం లేదు. ప్రత్యేక హోదాని గురించి అప్పుడే ఇప్పటికే మాట్లాడారు కాబట్టి ఇంకేం మాట్లాడలేదు. భయం లేదు, పాడలేదు. ఎవరు భయపడతారు, ఎవరికోసం ఎవరికోసం ఎవరు భయపడతారు? కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళు బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించేది టీడీపీ. కాబట్టి ఎవరికి ఎవరు భయపడారు? ఇది ఫెడరల్ యూనిటీ ఆఫ్ ది స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్. కాబట్టి దీంట్లో భయపడే ప్రసక్తి లేదు. అది అనుమానం.